మీరు ఓకే అంటే ఓకే సార్. అకాల వర్షం సంభవించి రైతులకి నష్టం జరగకుండా చూడాలని గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడంతో పాటు కలెక్టర్ని అధికారులను అందరినీ కూడా అప్రమత్తం చేసి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసి ఎవరికి ఇబ్బందులు రాకుండా చూసే విధంగా అన్ని ప్రయత్నాలు కూడా చేస్తాం. చంద్రబాబు నాయుడు తగుదును అమ్మా అని చెప్పి నిన్న బయలుదేరాడు. వచ్చి వచ్చి రాగానే చంద్రబాబు నాయుడు లెగ్ మహాత్యం ఏంటో కానీ అతను అధికారంలో ఉన్నప్పుడు వర్షాలు పడవు. ఆ రెయిన్ గన్నలు తెప్పించి వర్షాలు కురిపించే కార్యక్రమం చేస్తాడు. కానీ నిన్నేంటో పాపం ఆయన అడుగు పెట్టగానే గంటన్నర కొండపోత వర్షం కురిసింది. ఇప్పటిదాకా జల్లులు జల్లులుగా జల్లులు జల్లులుగా పడుతున్నది ఆయన లెగ్గ మహాత్యం అంతా కూడా పన్నెండా పవరు ఏకదాటిగా వర్షం కురటం జరిగింది. ఎక్కడికక్కడ రైతులకి ఏ ఇబ్బంది రాకుండా సంచుల కొరత అని మాట్లాడేది చంద్రబాబు నాయుడు కూడా ఎంతమంది ఉన్నారు, చంద్రబాబు నాయుడు కూడా ఏ రైతులు ఉన్నారు, చంద్రబాబు నాయుడు పార్టీకి సంబంధించి అలాగే చంద్రబాబు నాయుడు ఏదైతే ఈ సావుకారులు అంటారు మధ్య మా ఇది బేరగాళ్ళు, ఆ బేరగాళ్ళే రైతుల్లాగా యాక్ట్ చేసి మాట్లాడే కార్యక్రమం చేస్తున్నారు. ఎందుకంటే మెయిన్గా నష్టపోయింది ఈ బేరగాళ్ళే, ఆ బేరగాళ్ళే రైతుల్లాగా మాట్లాడుతున్నారు. నిన్న దువ్వలో కూడా పక్క సూర్యరాపాలు నిర్దోల కాన్సెన్స్కి సంబంధించిన ఓ బేరగాడు, తాడేపల్లిగూడకు సంబంధించిన ఓ బేరగాడు ఏళ్ళు వచ్చి రైతుల్లాగా మాట్లాడే కార్యక్రమం చేస్తున్నారు. దువ్వ గ్రామం పెద్ద గ్రామం ఊరు చివర పెట్టి కనీసం పట్టుమని పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలే 1000 మంది రావచ్చు అంటే అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఈ ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తుంది అని, ఈ ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరిస్తుంది, ఈ ప్రభుత్వం ఎంత పద్ధతిగా పనిచేస్తుంది, వీళ్ళు ఎంత దుర్మార్గులు అంటే ఈ తెలుగుదేశం వాళ్ళు, అంటే ఆవు చేలో వేస్తే దూడ గట్టిన మీద కదా. చంద్రబాబు నాయుడు దుర్మార్గుడు, వీళ్ళు దుర్మార్గులు. ఒక తెలుగుదేశం నాయకుడు ఈ ప్రభుత్వం చాలా చక్కగా ధాన్యం తీసుకెళ్లి మాకు వెంటనే 4 రోజులకే డబ్బు వేసేశారు, ఈ డబ్బు వేయటం మాకు చాలా సంతోషంగా ఉందని దువ్వ గ్రామానికి సంబంధించిన ఒక తెలుగుదేశం సీనియర్ నాయకుడు వీడియోలో మాట్లాడినందుకు అతను సస్పెండ్ చేశారు, అతను పక్కన పెట్టారు. ఇవాళ తెలుగుదేశం సంబంధించిన నాయకులందరూ కూడా రైతులందరూ కూడా మాకు బాగా చేస్తున్నారు, మాకు బాగా తీసుకెళ్తున్నారు, మాకు ఆఫ్లైన్ వద్దు, ఫస్ట్ మేము ఆఫ్లైన్ ఏదో అనుకున్నాం, ఆఫ్లైనే కావాలనుకున్నాం, కానీ మాకు ఆన్లైనే కావాలి, ఆన్లైన్లో అయితే మాకు వెంటనే డబ్బులు వచ్చేస్తున్నాయి, మాకు ఒక పూట లేట్ అయినా పర్లేదు, మాకు ఆన్లైనే కావాలని చెప్పి అడుగుతా ఉన్నారు. మేము ఈ రోజున ఆఫ్లైన్ ఇచ్చాం, ఆన్లైన్ కూడా ఇచ్చాం, వర్షాధారంగా ఉంది కాబట్టి ఇబ్బందిగా ఉంది కాబట్టి ఆఫ్లైన్లో కూడా తీసుకుపోమని చెప్పాం ధాన్యాన్ని. అయినా సరే మాకు ఒక రోజు లేట్ అయినా సరే మాకు ఆన్లైన్లే కావాలంటున్నారు. మేము మొన్నటికి ఇప్పటికీ 827 కోట్ల రూపాయలు ఇవ్వటం జరిగింది, నిన్న ఒక్కరోజే 527 కోట్ల రూపాయలు కట్టడం జరిగింది, 210 కోట్ల రూపాయలు నిన్న రావటం జరిగింది. మేము డబ్బుకి లోటు లేదు, ఇంకా ఉంది ధాన్యం తీసుకుని వెళ్ళిన వెంటనే 21 రోజు టైం ఉన్నా ఇంకా ముందు ముందునే మేము డబ్బు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంటే
ఇవాళ చంద్రబాబు నాయుడు దెయ్యాలు వేదాలు వల్లెట్టినట్టు వల్లిస్తున్నావు. నీవు ముఖ్యమంత్రిగా 1,000 కోట్ల రూపాయలు రైతులకి కట్టకుండా వచ్చేస్తే మేము వచ్చిన తర్వాత ఆ బాకీలు తీర్చాం. నువ్వు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు చంద్రబాబు నాయుడు. 2014లో ఇన్పుట్ సబ్సిడీ నువ్వు ఇవ్వకుండా వదిలేస్తే మా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇన్పుట్ సబ్సిడీ మేము ఇచ్చాం రైతులకి. ఏదైతే ఇన్పుట్ సబ్సిడీ ఉందో ఇప్పుడు రైతు నష్టపోతే ఆ నష్టాన్ని వెంటనే అంచనా వేసి పంట కోతకు రాకుండానే ఆ నష్టాన్ని చెల్లించే కార్యక్రమం రైతుకి చేస్తున్నాం మేము. మళ్ళీ ఒకేలేదన్న నష్టం వచ్చిన ఆ నష్టానికి కూడా మేము రైతుకి చెల్లించే కార్యక్రమం చేస్తున్నాం. రైతుకి అండగా ఈ ప్రభుత్వం నుంచుంటే నువ్వు వ్యవసాయం దండగన్నావు. నువ్వు కైకలూరు ముఖ్యమంత్రిగా వచ్చి వ్యవసాయం వేస్ట్ ఇండస్ట్రీస్ బెస్ట్ అన్నావు. నువ్వు రైతుల గురించి మాట్లాడే అర్హత ఉందా నీకు? రైతుల గురించి మాట్లాడే హక్కు ఉందా నీకు అని అడుగుతున్నాను. మా సివిల్ సప్లై డిపార్ట్మెంట్ని తగలేసావు నువ్వు. 20,000 కోట్ల రూపాయలు అప్పు చేసి ఈ అన్నిటికీ కూడా పప్పు బిల్లాల కింద వేరే దానికి డైవర్ట్ చేసేసి ఇష్టానుసారంగా ఖర్చు పెట్టేసి 4,900 కోట్ల రూపాయలు పసుపు కుంకానికి తరలించావు. పసుపు కుంకానికి ఈ సివిల్ సప్లై డిపార్ట్మెంట్ 4,900 కోట్ల రూపాయలు తరలిస్తే 20,000 కోట్లు అప్పు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ అప్పుని మేము కడుతున్నాం 13,000 కోట్ల రూపాయలు అప్పు తీర్చామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎంత దుర్మార్గుడివో నువ్వు, ముసలి కన్నీరు కారుస్తున్నావు నువ్వు, ముసలి నక్కవయ్యావు నువ్వు, ముసలి నక్క, ఎన్ని చిత్తులు మారి నక్క కన్నా దారుణంగా ప్రవర్తిస్తున్నావు. ఈ రాష్ట్రాన్ని మళ్ళీ దోచుకో దాచుకుంటానికి. కానీ ఇవాళ ప్రజలందరూ కూడా గమనించారు, నీకు నిన్ననే అర్థమైపోయింది నువ్వు ఏదైతే బయలుదేరావో ఎక్కడికక్కడ నీకు రైతులే లేరు, నీకు రైతులే రావట్లేదు. నీ మనుషుల్నే రైతుల కింద మాట్లాడించే కార్యక్రమం చేస్తున్నాం. సంచి కూడా ఎక్కడికక్కడ లోటు లేకుండా మేము అన్నిట్లకి ఏర్పాటు చేస్తున్నాం. రైతుకి మేము అండగా ఉన్నాం. రైతుకి అన్ని విధాలు ఆదుకుంటానికి జగన్గా ఉంది. ఏమంటున్నావు నువ్వు? నువ్వు తిరిగేస్తున్నావా? జగన్మోహన్ రెడ్డి గారు అంతఃపురంలో కూర్చున్నావా? నీవు 3 సార్లు ముఖ్యమంత్రి చేసావు నువ్వు. ఏం మొరగబెట్టావు? రోజు రోజు మీటింగ్లే, రోజు రోజు రివ్యూలే. ఏదైనా అర్థం ఉందా? కంక్లూజ్ ఉందా? నువ్వు ఏదన్నా రివ్యూ చేస్తే ఆ రివ్యూకి ప్రజలకి ఇది ఉపకారం చేశాం. ఇవాళ ఈ రివ్యూ చేశాం, ప్రజలకి ఇది ఉపకారం చేస్తున్నావని ఏ నాడన్నా చెప్పగలిగావా నువ్వు అని అడుగుతున్నా. ఏది దోచుకుంటానికి, ఏది దాచుకుంటానికి ఆ సబ్జెక్టుని ఎత్తుక్కుని నీరు, మొక్క, చెట్టు నీరు, అలాగే ఈ స్కిల్ డెవలప్మెంటు, ఆ డెవలప్మెంటు, అమరావతి, నీ ఇష్టానుసారంగా గాది కింద పంది కుక్కలా దోచుకుని తిన్నావు. నీ కొడుకు నువ్వు దోచుకున్నారు, నీ పాపం బద్దలైంది. నీకు జైల్లోకి వెళ్లే రోజులు దగ్గరకు వచ్చినాయి. నువ్వు ఖచ్చితంగా నిన్ను జైలుకి పంపించడం ఖాయం. నీలాగా స్టేలు తెచ్చుకునే బతుకు జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు నీతిగా నిజాయితీగా ప్రతి దాన్ని ఎదుర్కొంటున్నారు. నీవు కాంగ్రెస్ వాళ్ళు కలిపి చేసి ఆయన జైల్లో పెట్టినా సరే చిన్న వయసులో కూడా నిలబడి వాళ్ళ ప్రజల మద్దతు కోరి ప్రజల్ని మనసు గెలిచి ఈ రాష్ట్రంలో ప్రతి ఇంటికి ఒక బిడ్డలాగా అయిపోయాడు. పెద్దవాళ్ళకి మనవడిగా, తర్వాత వాడి కొడుకుగా, అన్నగా, తమ్ముడిగా, మావయ్యగా ఇన్ని వర్గాల వారిని కూడా అభివృద్ధి చేస్తా ఉంటే చూడలేక తట్టుకోలేక మళ్ళీ ఏ రకంగా నీ ఎల్లో మీడియా ద్వారా బురద జిమ్మి దోచుకోవాలి దాచుకోవాలని ప్రయత్నిస్తున్నావు. నీ కార్యకర్తల నాయకులే నీకు లేకుండా పోయారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలు, ప్రాంతాలు, కులాలు, మతాలు అతీతంగా కార్యక్రమాలు చేస్తుంటే, కార్యక్రమాలు అందిస్తుంటే ఆ తల్లులు, నీ తెలుగుదేశం కార్యకర్త నాయకులు, ఆడపడుచులు ఇటువంటి పథకాలు, ఇటువంటి పనులు మళ్ళీ జగనే రావాలి, జగనే కావాలి, ఆయనే ఉండాలి,
ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటుంటే తట్టుకోలేకుండా పోతున్నావు నువ్వు. ఇవాళ మాకు చెప్పవలసిన అవసరం లేదు. నిన్ను 3 సంవత్సరాలు రైతులకు ఏం చేసావు నువ్వు, రైతులకు ఎంత అన్యాయం చేసావు నువ్వు, రైతులకు ఎంత దుర్మార్గం చేసావు నువ్వు, రైతుల్ని ఏ విధంగా చూసావు నువ్వు, రైతులకి గిట్టుబాటు ధర లేకుండా ఎలా చేసావు నువ్వు, అన్ని రైతుల దృష్టిలో ఉన్నాయి. ఇవాళ ముసల కన్నీరు కారిస్తే రైతులు నమ్మే పరిస్థితిలో లేకే ఎక్కడికి వెళ్ళినా నీకు రైతులు కనపడతలేదు. నువ్వేం చేయలేవని, ఏదైనా చేసినా ఏదైనా చూసినా రైతులకు అండగా నిలబడటానికి జగన్మోహన్ రెడ్డి గారి మధ్యలో దళారీ లేకుండా కొత్త సిస్టాన్ని తీసుకొచ్చి దీన్ని చాకచక్యంగా బాధ్యతగా ఎక్కడ ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేసే విధానాన్ని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ మరి కొత్త విధానం తీసుకొచ్చి దళారీ వ్యవస్థకి చర్మగీతం పాడి 1530 రూపాయలు MSP రేటు రైతుకు అందేలాగా చేస్తున్న గొప్ప ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ సిస్టమ్ బాగుందని మీ తెలుగుదేశం వాళ్ళు మెచ్చుకుంటుంటే చూసి తట్టుకోలేక ఈర్ష్యతోటి రగిలిపోతున్నావు నువ్వు, ఏదోటి చెప్పలేక ఈడుస్తున్నావు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఏది ఏమైనా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అన్ని వర్గాల వారిని కూడా చూస్తున్నారు. ఏంటి చెప్తున్నావు, కరోనా టైంలో తెలుగుదేశం తరపున నువ్వు మాట్లాడే హక్కు ఉందా? కరోనా టైంలో నువ్వు ఎక్కడున్నావయ్యా? నీవు నీ కొడుకు నీ నాయకులు అద్దాల మేడలో దూరేరయ్యా. మా నాయకుడు ముఖ్యమంత్రి రోజు ప్రజల కోసం మేము రోడ్డు మీదే ఉన్నాం, మా మంత్రులందరూ కూడా రోడ్డు మీదే తిరిగాం. ప్రతి హాస్పిటల్లోనూ ఎక్కడికక్కడ ఏర్పాటు చేసి భారతదేశంలోనే గొప్పగా ఈ ప్రజలను కాపాడటంలో ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పేరు శిరస్థాయిగా ఉండిపోయింది. కరోనా టైంలో అన్నదాతలనే కాదు అందరినీ కూడా ఆదుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం కరోనా టైంలో కూడా మనకి ఇబ్బంది లేకుండా ఇప్పుడు నడుస్తుందంటే ఆ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే నిర్ణయాలు. మొన్నటిదాకా ఏమన్నావు నువ్వు, పప్పు బెల్లల్లా పనిచేస్తున్నారు, బటన్ నొక్కి ఇచ్చేస్తారా, నీలా దోచుకోకుండా దాచుకోకుండా ఈ ప్రజల బాగునే కోరి ఈ రాష్ట్రం బాగునే కోరి ఈ రాష్ట్రం అన్ని వర్గాలు బాగుండాలని ఆఖరికి రాజుల్లో ఉన్న పేదవాళ్ళకి, కమ్మవాళ్ళలో ఉన్న పేదవాళ్ళకి, బ్రాహ్మణుల్లో ఉన్న పేదవాళ్ళకి, కాపుల్లో ఉన్న పేదవాళ్ళకి, రాజుల్లో ఉన్న పేదవాళ్ళకి అందరికీ కూడా సాయం చేసిన గొప్ప ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి అన్ని చూసి తట్టుకోలేక మళ్ళీ నేను కొనసాగిస్తాను ఇలాగే చేస్తాను, ఏందయ్యా నువ్వు చేసేది, నిన్ను నమ్ముతారా ప్రజలు అని అంటున్నాను. అంచేత రైతుకి నష్టం లేకుండా రైతుని అన్ని విధాలా కాపాడటానికి మా సాయి శక్తిలా కృషి చేసి బ్రహ్మాండంగా మేము చూస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నువ్వు నక్కజిత్తులు వేసాలని మాని వాస్తవాల్లోకి రావాలని చెప్పి కోరుతా ఉన్నాను.